హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈట్ల రాజేందర్ ఓటమి ఖాయమన్నారు మంత్రి గంగుల కమలాకర్. తన్ను హత్య చేయాలని కుట్రపన్నారని ఈట్ల చేసిన ఆరోపణలను మంత్రి గంగుల తోసిపుచ్చారు. ఈటల ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని అన్నారు. తన తప్పు తెలితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పారు. ఈట్ల చేసినవి తప్పుడు ఆరోపణలని తెలితే రాష్ట్ర బీజేపీ నేతలు ఈటలను పార్టీ నుంచి భద్రత చేయాలని అన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇటు బీజేపీ కావచ్చు అటు టీఆర్ఎస్ నాయకుల మధ్య హోరాహోరీ కామెంట్స్ అనేవి వెలువడుతున్నాయి. ముఖ్యంగా అటు ఈటల రాజేందర్ ఈరోజు పాదయాత్రలో మాట్లాడుతూ తనను హత్య చేసేందుకు కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న వ్యక్తి కుట్ర పన్నుతున్నాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి జిల్లా వ్యాప్తంగా. ప్రస్తుతం మనతో పాటు మంత్రి గంగుల గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ గంగుల గారు చెప్పండి, ఈటల రాజేందర్ గారు ఈరోజు సంచలనమైన కామెంట్ చేశారు, ఒక మంత్రి తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటే ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆయన అంటున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు పదవి కోసము ఇంత నీచాతి నీచంగా ఈటలందరూ దిగుతాడని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అనే మీద సానుభూతి జాలి ప్రదర్శిస్తాను, అంతకన్నా ఎక్కువ నేను చేయలేను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న దళిత బంధు పథకం ద్వారా తన ఓటమి క్లియర్ కనబడ్డది. నాకు ప్రజలను సానుభూతి వైపు మళ్ళించాలి, సానుభూతి పొందాలి అని ఒక నింద ఆరోపణ చేసే ప్రయత్నంలో భాగంగా ఇంత దిగజారుడు రాజకీయాలు చేసినని భావిస్తున్నాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నా, ఈటల రాజేందర్ గారు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమిస్తా, నిన్ను ఎవరైనా హత్య చేసే ప్రయత్నం చేస్తే నా ప్రాణాలు ఇచ్చానని నేను కాపాడుకుంటా, నేను కాపాడుకున్న బాధ్యత నాది, నా బాధ్యత. కానీ రాజకీయంగా మాత్రం తప్పక బొంద పెడతాం. నేను ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాట్లాడుతున్నా, ఆ పెద్దమ్మ తల్లి శాపం పెడుతుంది. నేను నిజంగానే నేను హత్య కుట్ర చేసుకుంటే ఆ శాపం నాకు తగులుతుంది, నువ్వు ఆరోపణ చేస్తే మాత్రం శాపం ఇమీడియట్గా నీకు తగులుతుంది. దీంతోపాటు మీ ఇప్పుడు మీ బీజేపీ పార్టీ కలిసావు నువ్వు, అమిత్ షా గారికి తోటి మీరు ఇమీడియట్ ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ ఏదో ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీని వేయండి, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ కోరండి, కోరి ఇమీడియట్ దోషులకు 2-3 రోజుల లోపల మీరు దొరకబట్టాలి. ఈటల రాజేందర్ గారి దగ్గరికి మధ్యవర్తి ఎవరు వచ్చేసి నీ మీద కుట్రబంతులు ఉన్నారు కదా, ఆ వ్యక్తిని ఇంట్లో అడియాలి, చేసి ఎవరు దోషులు ఇమీడియట్ పట్టాలి. ఒకవేళ నేను దోషం తెలితే నేను రాజకీయాలు ఇవ్వాలని విరమించుకుంటాను, గౌరవ ముఖ్యమంత్రి క్షమాపణ కోరుతాను, రాజకీయాలకు విమర్శిస్తాను. ఒకవేళ నువ్వు ఆరోపణలు చేసి దోషం తెలితే మాత్రము బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఇమీడియట్ బర్తరఫ్ చేయాలి, ఆయన పోటీని దూరం పెట్టాలి. ఆయనకు ఆయనకి ఇందాక ఓటమి కళ్ళగ్గనడుతుంది అని చెప్పి ఓ ఆరోపణలు చేసి పబ్లిక్ డైవర్ట్ చేసుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఓటమి అనేది నేను చెప్తలేను క్లియర్గా, వారి సతీమణి గారు జమునారెడ్డి గారు మా ఈటల రాజేందర్ నిలబడతాడు, నేను నిలబడతాను అంటే ఈటల రాజేందర్ ఓడిపోతాడు నిలబడతాను ఆమెను ఒప్పుకున్నది. ఆ ఫ్రస్ట్రేషన్ కానీ నిన్న ఓటు కోసము వాచులు మనిస్తే వాచులు నెలకేసి కొట్టిన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా చూసేసరికి సానుభూతి రావాలి లేకుంటే ఓటమి పాలవుతుందని చెప్పేసి ఆలోచన దిగజారు రాజకీయాలు చేసిండు. ఆ దిగజారు రాజకీయ భాగంగా ఈరోజు ఆరోపణ చేసింది కాబట్టి అంతకన్నా ఎక్కువ లేదు. నేను రాజేందర్ మీద చాలా సానుభూతి ప్రదర్శిస్తున్నాను. అంటే టీఆర్ఎస్కు సంబంధించి హుజూరాబాద్ అభ్యర్థి ఎప్పటికల్లా పేరు అనౌన్స్ కానీ మా అభ్యర్థి డిసైడ్ అయిందండి, కేసీఆర్ మా అభ్యర్థి 100%. ఏ అభ్యర్థి అయినా ఆయన ముఖంలో కేసీఆర్ను చూసుకుంటారు అందరూ, ఆయన ముఖంలో కాళేశ్వరం జలాలు చూసుకుంటారు, ఆయన ముఖంలో 2 గంటలు చూసుకుంటారు, ఆయన ముఖంలో దళిత బంధు చూసుకుంటారు, ఇవన్నీ చూసుకొని కేసీఆర్ కొట్టేస్తారు. అక్కడ ఆ అభ్యర్థి ముఖ్యం కాదండి, మాకు కారు గుర్తు ముఖ్యము, కేసీఆర్ బొమ్మ ముఖ్యం మాకు. ఆ అభ్యర్థి ఏ అభ్యర్థి అయినా మాకు కేసీఆర్ భావించుకుని ఓట్లేస్తారు. దళిత బంధు పథకం హుజూరాబాద్లోనే పెట్టడం గల ముఖ్య కారణం రైతు బంధు అక్కడ పెట్టాం కదా, రైతు బంధు అప్పుడు ఎన్నికలు లేవు కదా, అదొక పవిత్ర కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రికి కరీంనగర్ జిల్లా అన్న చాలా ఇష్టం, ప్రేమ. అందులో హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా ఇష్టము, ప్రేమ. అందులోనే ఒక పవిత్రమైన కార్యక్రమం రైతు బంధు కార్యక్రమం అక్కడ ప్రవేశపెట్టారు, సక్సెస్ అయింది, ప్రజలకు చేరింది, ప్రజలతో శుభాష అనిపించుకుంది. అలాంటి ఒక గొప్ప పథకం ఇది కూడా దళిత బంధు పథకం, అది కూడా మంచి లాంచ్ కావాలి, మంచి ప్రజలకు చేరాలని చెప్పేసి తన సెంటిమెంట్ అయినా హుజూరాబాద్ జిల్లా పెడుతున్నాడు కాబట్టి అది కూడా గొప్ప సక్సెస్ కావాలని చెప్పి తప్ప ఎన్నికల కోసం కాదు. మా ముఖ్యమంత్రి అంతా పెద్దపూరు చూపు ఉంటుంది కానీ చిన్న చూపు చూడడు, ఎన్నికలు అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. ఇది మొత్తం మీద హుజూరాబాద్కు సంబంధించి రైతు బంధు కార్యక్రమం ఎప్పుడైతే మొదలైందో అక్కడ నుంచి ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఈ దళిత బంధు కార్యక్రమం కూడా అక్కడే మొదలవుతుందని, అలాగే ఈటలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి బీజేపీ నేతలు ముఖ్యంగా హోంమంత్రి రాష్ట్ర దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ చేపించాలని గంగుల కమలాకర్ అయితే కోరుతున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి కేవలం సంపత్తో కిరణ్.